రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వేగా న్యూస్ ప్రేక్షకుల అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సర్వకాల సర్వావస్థలయందు కూడా శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అంటాం. మరి అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క రక్ష మనకు లభించడం కోసం, సర్వ పాపాలను పటాపంచం చేయడం కోసం రాముడు వారి దివ్య కళ్యాణి వీక్షించి తరిందాం. యత్మత్ భక్తాః గాయంతే తత్ర తిష్టామి నారద అని చెప్పారట. అంటే దానికి అర్థం, ఎక్కడ నా భక్తులు పాడుతూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేస్తూ కూర్చుంటానయా అని చెప్పారట. అదే విధంగా గ్రహపీడ నరదోష భూత ప్రేత ప్రచాచాలటువంటి పీడించబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉండినట్లయితే వారికి హనుమంతుని యొక్క నామస్మరణ చేయమని చెప్తూ ఉంటారు. స్వామి హనుమ నామస్మరణ చేసినంత మాత్రం చేత చెప్తాం కదండి, దండకంలో సాకిని డాకిని గాలి దెయ్యంబులన్ నీదు వాలంబులం చుట్టి నేలంబడం కొట్టి నేముష్టి గాతంపు బహుదండంబులన్ రోమ ఖండంబులం గురించి కాలాకి నిత్యుండవై బ్రహ్మ ప్రభాసితంబవై నాణ్య దివ్య రూపంపు చూసి రారాముత్తు నరసింహ అంచు మన పూతమై ఎప్పుడు తప్పకం తలుతు నాజిప్ప మందుని నీ దీర్ఘ దేహంబు త్రైలోక సంచారివై రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబులన్ రుద్ర నిజ్వాల కల్లోల మహావీర హనుమంత ఓంతి అంటూ మన స్వామి హనుమను దండకం చేస్తూ ఉంటాం. అలాంటి హనుమ దండకం చేస్తేనే మనకి సర్వదోషాలు తొలగిపోతాయన్నది ఎంత సత్యమో, అలాంటి హనుమే సాక్షాత్ శ్రీరామచంద్ర సీతమ్మ తల్లి యొక్క కళ్యాణం జరుగుతున్నప్పుడు కూర్చుంటారట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతవస్త కాంజలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటాం. స్వామి హనుమ ఎక్కడ ఎక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణ జరుగుతోందో అక్కడ అక్కడ తిష్ట వేసి కూర్చుంటారట. కాబట్టి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామ జపంతో కళ్యాణం జరుగుతూ ఉంటే హనుమ ఎక్కడ కూర్చుంటారండి? స్వామి కళ్యాణ ప్రాంగణంలో కూర్చుంటారు. అలాంటి కళ్యాణ ప్రాంగణంలో సకల దేవతలు ఆవాహన అయి ఉంటారు. సకల దేవీ దేవతలు అందరూ కూర్చుని ఉన్న చోట మనము వెళ్లి కూర్చుని ఒక్కసారి శ్రీరామా సీతమ్మా అని మనస్ఫూర్తిగా తలంచినంత మాత్రం చేత సకల పాపాలు సకల దోషాలు తొలగించబడతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చింతన ఉండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అంటారు మన రామదాసు గారు. హిందూ సత్తనాతన సాంప్రదాయంలో ఉన్న వారందరికీ కూడా రామచంద్రమూర్తి అంటే ఆ రామయ్య అంటే ఎంత ప్రీతో, అలాంటి మన రామయ్యకు సీతమ్మ వారికి జరిగే దివ్య కళ్యాణ మహోత్సవం ప్రతి పల్లె పల్లెలో ఊరు వాడ అనేటువంటి తేడా లేకుండా ప్రతి వీధి వీధినా కూడా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా భక్తుల ఆనంద కోలాహలాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వసాధారణంగా మానవ కళ్యాణంలో మాంగళ్య మంత్రం చెప్తూ మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతునాం అని చదువుతూ ఉంటాం. కానీ భగవత్ కళ్యాణం జరిగేటప్పుడు మాంగళ్యం తంతునామేన లోకరక్షణ హేతునాం, స్వామివారు అమ్మవారు కళ్యాణం ఎందుకు జరుగుతోంది? లోకరక్షణ హేతునాం, లోకానికి రక్షణ కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ స్వామి అమ్మవార్ల కళ్యాణము దివ్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. హిందూ ఆరాధ్య దైవాలలో శ్రీరామచంద్రమూర్తికి ఉన్నటువంటి ప్రత్యేక స్థానం అత్యంత విశిష్టమైనది. ఎందువలన అనగా భగవంతుడు తన సర్వశక్తులను మాయోపాయ విద్యలను సర్వాన్ని ఛేదించి కేవలం సామాన్య మానవుడిగా మామూలు మనిషిగా జన్మించి అత్యంత క్లిష్టమైన కష్టాలు వచ్చినప్పటికీ మనిషి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఏ రకంగా పయనించవచ్చో నేర్పించినటువంటి ఏకైక అవతారం రాముని యొక్క అవతారం. అయితే రామ అయనం అంటే రాముడు పయనించినటువంటి వయనాన్ని రామాయణం అని అంటాం. రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు తన జీవితంలో వచ్చినప్పటికీ ధర్మాన్ని తప్పకుండా
మనిషి తన ఆచరించవలసినటువంటి కర్తవ్య బోధ చేసినటువంటి అవతారం రామ అవతారం. ఎంత ఎలాంటి పాడు తన జీవితంలోకి వచ్చి మాయోపాయాలు పన్ని కుట్ర చేసి ఎత్తుకెళ్లిపోయిన మాయోపాయాలు చేసి తన భర్త కంటే తాను ఎంతో ఉన్నతుడుగా చెప్పినప్పటికీ తన భర్తనే దైవంగా తలచి దాంపత్య జీవనానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని అందించినటువంటి అవతారం మన సీతమ్మ తల్లిది. ఇంతటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి జీవన విధానాన్ని మనకు చూపించినటువంటి విధానం కాబట్టే హిందూ వివాహ ప్రక్రియలో శుభలేఖార్థములు రాసేటప్పుడు రామ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క స్మరణ లేకుండా మనకి ఎక్కడా కూడా వివాహ ప్రక్రియ జరగనే జరగదంటే ఇందుకు కాదా కారణం? వివాహాలు జరిగేటప్పుడు తలుచుకునేటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క స్వయం కళ్యాణానికి, స్వామి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవండి. రాముని దోషిత కెంపుల త్రోవై కెంపుల త్రోవై అంటూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దంగా రండి, చూసువారులకు చూడముచ్చట అంటూ దేవుని పెళ్లికి ఊరంతా పెద్దలే అంటారు. అలా మా ఊరి రాముడు మన ఊరి దేవుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు కన్నులారా వీక్షించి ధరించండి. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా స్వామి కళ్యాణం జరిగే చోటికి కనీసంలో కనీసం ఆఖరి నిమిషంలోనైనా స్వామి కళ్యాణం జరిగేటువంటి ఆ ప్రదేశానికి వెళ్లి దివ్య కళ్యాణాన్ని వీక్షించి ఆ దివ్య అక్షతలు నెత్తిపైన జల్లుకుని స్వామి శ్రీరామ నన్ను రక్షించు అని స్వామి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతారని ఆశిస్తూ మీ మెగా న్యూస్ శ్యామప్రసాద్.